సూర్యాపేటలో గ్యాలరీ కూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగడానికి కారణాల అన్వేషణలో ఉన్నారు. అసలు ఐరన్ పిల్లర్లతో ఏర్పాటు చేసిన గ్యాలరీలు ఎలా కూలిపోయాయి? గ్యాలరీలు నిర్మించిన తర్వాత అవి పటిష్టంగా ఉన్నాయో లేదో పర్యవేక్షించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందా? పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. గాయపడిన ఓ బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు గ్యాలరీలు నిర్మించిన కాంట్రాక్టర్పై 336, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు గ్యాలరీల నిర్మాణంలో నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐరన్ పిల్లర్లతో ఏర్పాటు చేసిన గ్యాలరీలో సపోర్టుగా ఇనుప పైపులను వాడకుండా కర్రలను వాడారు. ఆ కర్రలను కూడా ఐరన్ వైర్తో కాకుండా కేవలం గుడ్డ పీలికలతో కట్టి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా చర్యలను కాంట్రాక్టర్ గాలి కొదలడం వల్లే ప్రమాదం జరిగినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రమాదం జరిగిన తీరు, భద్రతా లోపాలపై మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వివరిస్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 47వ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించి నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఒకసారిగా అపశృతి దొరికింది. ప్రస్తుతం మనం ఉన్న స్పాట్ లోనే ఒక పెద్ద గ్యాలరీని ఏర్పాటు చేశారు. 250 ఫీట్ల పొడవున గ్యాలరీని అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 15 నుంచి 20 లైన్ల సిట్టింగ్ని కూడా అరేంజ్ చేశారు. ఈ క్రమంలోనే ఎదురుగా ఉన్న కబడ్డీ కోర్టుకు సంబంధించి ఎక్కువగా ఈ నుంచి చూడడానికి వీలవుతుందని కూడా, దీని కెపాసిటీకి మించి కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ ఇక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈ ఇన్సిడెంట్లో 150 మంది పైగా గాయపడగా అందులో పరిస్థితి దాదాపు 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 10 మందికి కూడా క్రిటికల్ ఇంజ్యూరీస్ కావడంతో 20 మందిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించడం జరిగింది. మొత్తంగా 47వ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్లో ప్రారంభంలోనే అపశృతి దొల్లిందని చెప్పుకోవచ్చు. కెపాసిటీకి మించి ప్రేక్షకులకు రావడంతో అవన్నీ కూడా వంగిపోయి విరిగిపోయి ఒకసారిగా కుప్పగూలాయి. నిన్న కూలిపోయిన స్టేజ్కి, గ్యాలరీకి సంబంధించి అవన్నీ కూడా ఇప్పుడు రిమూవ్ చేయడం జరిగింది. ఈ స్టేజ్కి సంబంధించి దాదాపుగా 5 నుంచి 6 వేల మంది కెపాసిటీ ఉంది. అయినప్పటికీ దాదాపు 10 వేల మంది కూడా ప్రేక్షకులు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి అంతటికీ క్వాలిటీ లేకుండా కాంట్రాక్టర్ వీటిని నిర్మించడం వల్లనే ఇది ఇన్సిడెంట్ జరిగినట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సదరు కాంట్రాక్టర్ మీద పోలీసులు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 336, 337, 338 ఆ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. గాయపడిన ఒక బాధితుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 2 కోట్ల రూపాయల ఖర్చుతో వీటి పోటీలను కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చిన ప్లేయర్లకు అకామిడేషన్, ఫుడ్, అదేవిధంగా ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయిలో వాటిని కబడ్డీ గ్యాలరీ కోర్టును కూడా అరేంజ్ చేసి వాటికి పోటీలను కూడా నిర్వహిస్తున్న క్రమంలో అనుకోని అపరిస్థితి దొరికిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా మంత్రి, అది పోలీసులు సీరియస్గానే ఉన్నారు. గ్యాలరీ రిమూవ్ చేయడంతో పాటు పోటీలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుసు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 47వ జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలకు ఆహ్వానం పలికిన గ్రౌండ్ ఇది. ప్రస్తుతం ఈ గ్రౌండ్లో కూడా దాదాపుగా 3 గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. 3 గ్యాలరీల కెపాసిటీ కూడా దాదాపు 15 వేలుగా చెప్తున్నారు. అంటే అఫీషియల్గా ఈ గ్యాలరీలకు సంబంధించి 5 వేల మంది కూర్చోవాలి. అందులో కోవిడ్ డిస్టెన్స్ పాటిస్తూ కూడా కూర్చోవాలి. ఈ నేపథ్యంలో డిస్టెన్స్ బ్రేక్ చేస్తూ దాదాపుగా 3 రెట్లు అధికంగా కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనూ గ్యాలరీ కూడా కుప్పగూరడం జరిగింది. ఈ రకంగా ప్రజెంట్ చూస్తున్నాం గ్యాలరీ యొక్క విధానం, ఒక అన్ని ఐరన్ పైప్స్లను కూడా అరేంజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 10 లైన్ల వరకు కూడా సీటింగ్ కెపాసిటీ కూడా అరేంజ్ చేశారు. అంటే దాదాపుగా 250 నుంచి 300 మీటర్ల పొడవు, అదేవిధంగా 25 మీటర్ల వెడల్పుతో కూడా కుడివైపు, ఎడమవైపు, అదేవిధంగా తూర్పు వైపు కూడా గ్యాలరీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్టేజ్కి కుడి ఎడమ వైపు కూడా మినీ గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఐరన్కి సంబంధించిన పైపులతోనే వీటిని చేశారు. అదేవిధంగా వీటికి సపోర్టివ్గా కర్రలు, అదేవిధంగా మరొక ఐరన్ పైపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్యాలరీలో కోవిడ్ డిస్టెన్స్ పాటిస్తూ వాటిని పర్సన్కు దాదాపుగా 1 మీటర్ వేరియేషన్ ఉంటూ కూడా సీటింగ్ కూర్చోవాలి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, అదేవిధంగా
పోలీసులు వారిని వచ్చే వీక్షకులని ఆపే ప్రయత్నం చేయకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా పక్క పక్కనే కూర్చునే ప్రయత్నం చేశారు. అంటే కెపాసిటీ ఏమైంది, మూడు రెట్లు కూడా అధికంగా లోడ్ పడడం వల్ల ఒకేసారి వేడుకలకు సంబంధించి డీజే సౌండ్లు, అదేవిధంగా డప్ల వాయిద్యాలు, ఆటగాళ్ల కేరింతల నేపథ్యంలో ఒకసారిగా అదంతా కోలాహలంగా మారిన నేపథ్యంలో దీని మీద కూర్చున్న యువకులు, దీని మీద కూర్చున్న వీక్షలు అందరూ కూడా ఒకసారిగా ఎగిరే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఆనందంలో ఉండే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యం ఒక్కసారిగా వీటికి సంబంధించిన ఐరన్ పైపులకు సంబంధించిన వెల్డింగ్లు కూడా బ్రేక్ అయినట్టు కూడా తెలిసింది. కూలిపోయిన పైపులకు సంబంధించి మనం చూసిన నేపథ్యంలో ఇలా వెల్డింగ్ చేసిన చోట వాటిని బ్రేక్ కావడం, అదేవిధంగా పైపులు మొత్తం పూర్తిగా వంగిపోవడంతో కుప్పగూలింది. కేవలం 20 క్షణాల్లో కూడా గ్యాలరీ కుప్పగూడడం జరిగింది. గ్యాలరీ కుప్పగూలిన సమయంలో కొంతమంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం, చెప్పండి ఏమైంది, నువ్వు అప్పుడు ఏడో కూర్చున్నావు? నా పేరు ఉపేందర్ అండి, నేను పైనుంచి 2వ రోలో కూర్చున్నాను. ఒకేసారి ఒక 10 సెకండ్లో వితిన్ సెకండ్లలో పడిపోయాను అందరం కింద. అందరం ఒకేసారి పడ్డాం. పడ్డ తర్వాత పెద్దగా బాగా బాడీ పెయిన్స్ రావడం, స్లో దెబ్బ పడిపోవడం, చాలా మంది చిన్న చిన్న పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. కాకపోతే చనిపోయిన విషయం బయటికి రానియట్లేరు అధికారులు. చాలా మందికి దగ్గర దగ్గర 500 మందికి పైన ఉన్నాను. పడ్డోళ్ళు పడ్డట్టు అట్లనే ఒక అమాంతంగా బిల్డింగ్ మించి కింద తోసేస్తే పడిపోయినట్టుగా పడిపోయాం కింద. ఇక తర్వాత మొత్తం ఆగమాగం గందరగోళం. ఫ్లెక్సీలు కట్టినంత గట్టిగా స్టేజ్గా ఇది కట్టలేకపోయారు. ఫ్లెక్సీల మీద పెట్టిన ఇంట్రెస్ట్ వీళ్ళు కూర్చునే దాని మీద లేదు. గుడ్డ పేలికలు పెట్టి కడతా ఉంటాయా అండి? గుడ్డ పేలికలతో కట్టిరు. ఫ్లెక్సీలు మాత్రం స్ట్రాంగ్ ఐరన్ రాడ్లేసి మంచి రోడ్డు పొడుగుతా గట్టిగా కట్టిరు. మరి అంత నిర్లక్ష్యం చేసిరు. అలా నిర్లక్ష్యం వల్ల ఇంతమంది అలా బలి అయిపోయారు. నిన్నటి జరిగిన సంఘటనతో కూడా ప్రజెంట్ మనం ఉన్న గ్యాలరీని కూడా రిమూవ్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కుడి ఎడమ వైపు ఉన్న గ్యాలరీలను కూడా రిమూవ్ చేస్తున్నారు. చైర్ల సీటింగ్ లో, నేల మీద చైర్ల సీటింగ్ లోనే కబడ్డీ పోటీలు తిలకించే విధంగా ఈ రోజు చూడాలని, చేయాలని కూడా మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ రోజు పూర్తి స్థాయి భద్రతా చర్యల నేపథ్యంలోనే పోటీలు తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రాత్రి ప్రమాదం జరిగిన గ్యాలరీని ఇప్పటికే రిమూవ్ చేశారు. కుడి ఎడం వైపున గ్యాలరీలను కూడా రిమూవ్ చేసే ప్రక్రియ నెలకొంది. మనం ప్రజెంటు ఎడం వైపు అంటే దక్షిణం వైపున గ్యాలరీ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా గ్యాలరీని స్టెప్ బై స్టెప్ పెట్టారు. ఇక్కడ నుంచి మొదటి స్టెప్ నుంచి దాదాపుగా 20 అడుగుల ఎత్తులో ఉన్న స్టెప్ వరకు కూడా 15 లైన్లను కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్క లైన్కు సంబంధించి 100 మంది కూర్చునే విధంగా కూడా మనం విజువల్స్ చూస్తున్న ఒక్క లైన్లో 100 మంది సీటింగ్ కూర్చునే విధంగా కూడా అరేంజ్ చేశారు. గ్యాలరీ కెపాసిటీ 15 లైన్లకు 1500 కాగా దాదాపుగా 3 రేట్లు అంటే 4500 చొప్పున వాళ్ళు కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీని మీద కూడా అధికంగా ఫోర్స్ పడింది. గ్యాలరీకి సపోర్టుగా కట్టిన కర్రలు చూస్తున్నాం. మామూలుగా అయితే జే వైరు, అదేవిధంగా గట్టిగా పట్టుకునే విధంగా ఉండే వైర్లతో కట్టాలి. ఇక్కడ చూస్తున్నాం గుడ్డ పేలికలతో వీటిని కట్టడం జరిగింది. అంటే ఈ గ్యాలరీ ఇనుప పైపులు వేసినప్పటికీ వాటికి సపోర్టివ్గా కూడా ఇనుప పైపులు వేయాలి, లేకపోతే వాటికి సంబంధించి జీ వైర్ లాంటి స్ట్రాంగ్గా ఉన్న వైర్లను కూడా కట్టాలి. అలా కాకుండా కాంట్రాక్టర్లు గుడ్డ పేలికలతో వాటికి సపోర్టివ్గా కట్టడం, అదేవిధంగా దీని మీద 3 రెట్లు ఫోర్స్ పడడంతో అది ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. జాతీయ స్థాయి పోటీలు కావడంతో ఆ ఇంటర్నేషనల్ స్థాయిలో లుక్ రావడానికి చుట్టూరా ఆ ఐరన్ పైపులతోనే గ్యాలరీలు వేసినప్పటికీ వాటికి సంబంధించి సేఫ్టీగా సపోర్టుగా ఉన్న ఐరన్ పైపులు, అదేవిధంగా వాటికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ రకంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా దాదాపుగా 150 మంది పైగా క్షతగాత్రులు అయ్యారు. అందులో 20 మంది పరిస్థితి కూడా ఇప్పటికీ కూడా నడుములు విరిగిపోయి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సూర్యాపేటలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల వార్డులు, ఎముకల ఆర్థోపెడిక్ వార్డులన్నీ కూడా క్షతగాత్రులు బాధితులతో నిండిపోయే పరిస్థితి నెలకొంది. దాదాపు ఇప్పుడు 150 మందిలో 50 నుంచి 60 మంది కూడా కాళ్ళు చేతులకు. సూర్యాపేట జిల్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్తో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ వైద్యులకు అదనంగా ప్రైవేటు ఆర్థోపెడిక్ డాక్టర్లతో వాళ్ళందరికీ మూకుమ్మడిగా సర్జరీలు చేయడంతో పాటు వాళ్ళ ఆరోగ్యపరమైన చర్యలు తీసుకోవడం, వాళ్లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలు కూడా చాలామంది క్షతగాత్రులు అయితే రోజువారీ కూలీలకు సంబంధించిన కుటుంబాలు కావడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరీ దారుణంగా 10 ఏళ్ల పిల్లలు నుంచి కూడా 30 ఏళ్ల వరకు పిల్లలు కూడా 5-6 కూడా కాలు చేతులు విరిగిపోయి రోధిస్తున్న పరిస్థితి మనం ఇంతకుముందే చూసాం. ఈ రకంగా జాతీయ స్థాయిలో ఈవెంట్ నిర్వహించే క్రమంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల చిన్న తప్పు ఈ రకంగా 150 మంది పైగా బాధితులను చేసిందని చెప్పుకోవచ్చు. దీనిపై 3 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఇన్సిడెంట్ మీద పూర్తి స్థాయి దర్యాప్తు కూడా కొనసాగే అవకాశం ఉంది. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, సూర్యాపేట జిల్లా కేంద్రంలో కబడ్డీ ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి.